నమస్తే సమతామూర్తి శ్రీ రామానుజాచార్య ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. జయ జయ రామానుజ, జయ హో రామానుజ, జయ జయ రామానుజ, జయ హో. సమసమాజ స్థాపనే లక్ష్యం, ప్రపంచ శాంతియే ధ్యేయం. అందుకోసం ఓ బృహత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు శ్రీ 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 త్రిదండి చెనజీయర్ స్వామి. భక్తులకు భగవంతుడిని అనుసంధానం చేసిన గొప్ప ఆధ్యాత్మిక విప్లవమూర్తి శ్రీ భగవత్ రామానుజాచార్య అతి భారీ విగ్రహాన్ని నెలకొల్పారు. రామానుజాచార్య సహస్రాబ్ది ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించి సమతామూర్తి ప్రాజెక్టును లోకార్పితం చేయబోతున్నారు. మరి ఈ ఆధ్యాత్మిక ప్రాజెక్టు విశిష్టత ఏమిటో? భగవత్ శ్రీ రామానుజాచార్య 1000 ఏళ్ల ఉత్సవాలకు సిద్ధం. 1000 కోట్లతో అపురూప ఆధ్యాత్మిక కేంద్రం నిర్మాణం, అత్యద్భుత విగ్రహం ఏర్పాటు, 216 అడుగుల ఎత్తుతో శ్రీ రామానుజాచార్య స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ పంచలోహ విగ్రహం, భద్రపీఠం లోపల రామానుజాచార్య 120 కేజీల స్వర్ణ విగ్రహం, 200 ఎకరాల్లో సమతామూర్తి ప్రాజెక్టు నిర్మాణం, వచ్చే ఫిబ్రవరిలోనే ప్రారంభోత్సవానికి ముహూర్తం, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వంటి అతిరథ మహారథులకు ఆహ్వానం, శ్రీ 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 త్రిదండి చెనజీయర్ స్వామి అద్వితీయ కృతులు, మై హోమ్ గ్రూప్ అధినేత డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు సహకారం, భగవత్ శ్రీ రామానుజాచార్య కుల బంధాలను తెంచి భక్తులకు భగవంతుణ్ణి అనుసంధానం చేసిన గొప్ప ఆధ్యాత్మిక విప్లవమూర్తి, సమాజమంతటిని ఏకం చేసిన సమతామూర్తి. ఆ మహనీయుడి సహస్రాబ్ది సందర్భంగా అపురూప ఆధ్యాత్మిక కేంద్రం నిర్మించి తన భక్తి ప్రపత్తులను చాటుకున్నారు శ్రీ 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 త్రిదండి చెనజీయర్ స్వామి. అందుకు విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్నే వేదిక చేశారు. శంషాబాద్ ముచ్చింతల్లోని శ్రీరామనగర్లో ఉన్న తన ఆశ్రమంలోనే సమతామూర్తి బృహత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీంతో సమతామూర్తి భగవత్ రామానుజులు నడయాడిన నేల పునీతమవబోతోంది. సమతామూర్తి ప్రాజెక్టుకు ఎన్నెన్ని ప్రత్యేకతలు! బాహుబలి సినిమాలో మహిష్మతి సామ్రాజ్యాన్ని తలపించేలా ఆధ్యాత్మిక కేంద్రం కనువిందు చేస్తోంది. 200 ఎకరాల సువిశాల ప్రాంతంలో ఎటు చూసినా ఆధ్యాత్మిక శోభనే ఉట్టిపడుతోంది. 1000 కోట్ల భారీ వ్యయంతో ఈ ప్రాజెక్టును చేపట్టారు శ్రీ 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 త్రిదండి చెనజీయర్ స్వామి. ఈ బృహత్ కార్యక్రమానికి పూర్తి సహకారం అందిస్తున్నారు మై హోమ్ గ్రూప్ అధినేత డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు. కిలోమీటర్ల దూరం నుంచి చూసినా బంగారు వర్ణంలో మెరిసిపోయే సమతామూర్తి భగవత్ శ్రీ రామానుజాచార్య అతి భారీ విగ్రహం ప్రత్యేకంగా నిలవనుంది. 216 అడుగుల ఎత్తైన స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఈ ప్రాంతానికి తలమానికంగా నిలవబోతోంది. దీనిపై 108 అడుగుల ఎత్తైన 1800 టన్నుల బరువున్న పంచలోహ విగ్రహం ఆధ్యాత్మిక సౌరభాలు వెదజల్లనుంది. అంతెత్తు ఆ స్వామికి అభిషేకం చెయ్యడం కష్టం. అందుకే భద్రపీఠం లోపల రామానుజాచార్య 120 కేజీల స్వర్ణ విగ్రహం నెలకొల్పడం విశేషం. రామానుజాచార్యులకు అభిషేకం నిర్వహించేలా ఏర్పాటు చేసిన మ్యూజికల్ ఫౌంటైన్ భక్తులకు కనువిందు చేస్తుంది. విగ్రహం ఏర్పాటులో ఎన్నెన్నో ప్రత్యేకతలు కనిపిస్తాయి. 54 అడుగుల ఎత్తైన భద్రవేది, 27 అడుగుల ఎత్తైన పద్మపీఠం, 135 అడుగుల ఎత్తున త్రిదండం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఇక భద్రవేదిలో ఏర్పాటు చేసిన పద్మాల సంఖ్య 54. పద్మం కింద 36 ఏనుగులు, 36 శంఖు చక్రాలను అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. ఇక సమతామూర్తి ఆధ్యాత్మిక కేంద్రంలో రామానుజాచార్యుల జీవిత చరిత్రను తెలిపే గ్యాలరీని నిర్మించారు. వేదాల సారాన్నందించే గ్రంథాల కోసం ప్రత్యేకంగా ఓ లైబ్రరీని నెలకొల్పారు. పండిత సభల కోసం ఆడిటోరియం రూపొందించారు. వివిధ ప్రదర్శనల కోసం ఏకంగా ఓమ్ని మ్యాక్స్ థియేటర్ని నిర్మించారంటే సమతామూర్తి ప్రాజెక్టుపై శ్రీ 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 త్రిదండి చెనజీయర్ స్వామి ఎంతగా శ్రద్ధ తీసుకున్నారో అర్థమవుతుంది.
ప్రపంచ శాంతి స్థాపన ధ్యేయంగా సమాజాన్ని విచ్ఛిన్నం చేసే శక్తులను నిర్వీర్యం చేసి ప్రజలందరి మధ్య సత్సంబంధాలు విరసిల్లేలా చేయడానికి శ్రీ 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 త్రితండి చిన్నజీయర్ స్వామీజీ ఈ రామానుజ మహాయజ్ఞం చేపట్టారు. ఈ అద్భుత ఆధ్యాత్మిక కేంద్రం ఫిబ్రవరిలో అందరి కళ్ల ముందు సాక్షాత్కరించబోతోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు జరిగే రామానుజాచార్య సహస్రాబ్ది ఉత్సవాల్లో అద్భుతం ఆవిష్కృతం కానుంది. శ్రీ రామానుజాచార్య విగ్రహావిష్కరణ మహోత్సవానికి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర మంత్రులు, భారత ప్రధాన న్యాయమూర్తి ఇలా మహామహులంతా తరలి వస్తుండటంతో పులకించిపోనుంది. సమతామూర్తి విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా 1035 హోమకుండాలతో శ్రీ లక్ష్మీనారాయణ మహాకృతమును నిర్వహిస్తారు. యాగం కోసం 2 లక్షల కిలోల ఆవు నెయ్యి వినియోగిస్తారు. 108 దివ్య దేశ ప్రతిష్ట, కుంభాభిషేకం, స్వర్ణమయ శ్రీ రామానుజ ప్రతిష్ట, ఆ తరువాత సమున్నత స్ఫూర్తి ప్రదాత సమతామూర్తిని లోకార్పణ చేయనున్నారు. 4 వేదాలకు చెందిన 7 శాఖల పారాయణం, హవనం, 10 కోట్ల అష్టాక్షరి మహామంత్ర జపము, వివిధ పురాణ, ఇతిహాస, ఆగమ గ్రంథాల పారాయణం చేపట్టనున్నారు. దీంతో పాటు ఆయా ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన శ్రీశాల గ్రామమూర్తి, దివ్య మూర్తికలను ఆయా సన్నిధులలో చేర్చి 108 దివ్య దేశాల ప్రాణ ప్రతిష్ఠ చేపట్టనున్నారు. ఈ మహాకృతమును 5,000 మంది ఋత్విక్కులు నిర్విఘ్నంగా నిర్వహిస్తారు. మొత్తంగా భక్తిభావం వెళ్లి విరిసేలా చూసిన వెంటనే శ్రీమతి నారాయణే నమః, శ్రీమతి రామానుజాయ నమః అని అందరితో అనిపించేలా భగవత్ రామానుజాచార్య విగ్రహం ఆవిష్కృత కార్యక్రమాన్ని శ్రీ 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 త్రితండి చిన్నజీయర్ స్వామి చేపట్టబోతున్నారు. వెయ్యేళ్ల క్రితం అవతరించిన రామానుజాచార్యకు చిన్నజీయర్ స్వామి అద్భుత ఆలయం నిర్మించి భారీ విగ్రహం ఏర్పాటు చేయడంపై ప్రముఖుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మహాయజ్ఞానికి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హాజరు కానున్నారు. ఇప్పటికే చిన్నజీయర్ స్వామి అతిరథ మహారథులను కలిసి ఆహ్వానించారు. ఆయనతో పాటు రామేశ్వరరావు కూడా ఉన్నారు. ఆధ్యాత్మిక విప్లవమూర్తి భగవత్ శ్రీ రామానుజాచార్య స్వామి గురించి ఎంత వర్ణించినా తక్కువే. రాజ్యాలు, ఆలయాలు పాలనా కేంద్రాలుగా ఉన్న సమయంలోనే ఏకవర్గ పాలనను పక్కన పెట్టారు. 50% పాలనాధికారులను సమాజంలోని అన్ని వర్గాలకు అనుగ్రహించిన సమతామూర్తి శ్రీ రామానుజాచార్య క్రీస్తు శకం 1017 శ్రీ పెరంబదూరులో జన్మించారు. రామానుజాచార్య స్వామి యావత్ భారతదేశాన్ని సందర్శించి అన్ని వర్గాల జీవన విధానాన్ని అవగాహన చేసుకున్నారు. అంతేకాదు, వ్యక్తుల అవసరాలను గుర్తించారు. వైష్ణవిజానికి వెలుగు రేఖగా మారి భక్తి ఉద్యమాన్ని నడిపారు. భ్రమంలో బ్రతుకుతున్న ప్రజలను వాటి నుంచి బయటపడేసే ప్రయత్నం చేశారు. సర్వజన హితం, సర్వజన సుఖం కోసం అన్ని వేదాల సారాన్ని గ్రహించారు. దాని సూక్ష్మార్థాలను 9 గ్రంథాలుగా రచించారు. తన ఆధ్యాత్మిక జ్ఞానంతో గురువులను, పాలకులను, పండితులను, పామరులను మెప్పించి భక్తిబాట పట్టించిన మహాజ్ఞాని. అందరి దుఃఖాలను దూరం చేయడానికి, నేనొక్కడినే నరకానికి వెళ్లడానికైనా సిద్ధమేనని ప్రకటించిన గొప్ప ఆధ్యాత్మిక వేత్త. భగవంతుని ముందు మనుషులంతా సమానమేనన్నారు. అందుకే భగవంతుని నామాన్ని స్మరించే అధికారం అన్ని కులాలకు ఉందని ఎలిగెత్తి చాటారు. కులాల బంధనాలను తెంచి సమతా సిద్ధాంతాన్ని ప్రకటించారు భగవత్ రామానుజాచార్య. 1000 ఏళ్లు గడిచిపోయాయి. మళ్లీ కులాలు, మతాలు, జాతులు, వర్గాల గొడవలు మొదలయ్యాయి. ఆస్తులు, అంతస్తుల పేరుతో మళ్లీ మనుషుల మధ్య అంతరాయాలు పెరుగుతున్నాయి. అందుకే ఆనాటి రామానుజుల అవసరం ఈనాటి సమాజానికి అవసరమైందన్నారు త్రితండి చిన్నజీయర్ స్వామీజీ. దీనికోసమే సమతామూర్తి స్ఫూర్తి కేంద్రానికి అంకురార్పణ చేశారు చిన్నజీయర్ స్వామీజీ.
భగవత్ శ్రీ రామానుజాచార్య సహస్రాబ్ది సమారోహం అత్యంత వైభవంగా నిర్వహించ తలపెట్టారు చినచేర్ స్వామీజీ. అందుకే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి వంటి అతిరథ మహారథులను కలిసి ఆహ్వానాలు అందజేశారు. 5 రోజుల పాటు ఢిల్లీలో పర్యటించి మహామహులను కలిసి ఈ బృహత్ కార్యానికి ప్రత్యేకంగా ఆహ్వానం పలికారు స్వామీజీ. ఆయన వెంట మైహోం గ్రూప్ అధినేత డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు కూడా ఉన్నారు. ముందుగా వీరు మన దేశ ప్రథమ పౌరుడు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను కలిసి ఆత్మీయంగా ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా చినచేర్ స్వామీజీ కార్యక్రమం ఉద్దేశాన్ని, రామానుజాచార్య విగ్రహం ప్రత్యేకతలను రాష్ట్రపతికి వివరించారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి తప్పక హాజరవుతానని రామ్నాథ్ కోవింద్ హామీ ఇచ్చారు. ఇక ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును కలిసి రామానుజ విగ్రహావిష్కరణ మహోత్సవానికి ఆహ్వానించారు చినచేర్ స్వామి. కుల, మత, వర్గ, ఆర్థిక కారణాలతో సమాజం విచ్ఛిన్నమవుతున్న సమయంలో అందరినీ ఏకం చేసేందుకే సమతామూర్తిని ఏర్పాటు చేసినట్లు చినచేర్ స్వామి వెంకయ్య నాయుడుకు వివరించారు. సమాజంలో అంటరానితనాన్ని, వివక్షను రూపుమాపి సమానత్వ సాధన కోసం కృషి చేసిన భగవత్ రామానుజాచార్యులు సామాజిక సంస్కరణాభిలాషిగా చెరగని ముద్ర వేశారన్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. సమతామూర్తి విగ్రహావిష్కరణకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆహ్వానించారు చినచేర్ స్వామి. ఈ సందర్భంగా సహస్రాబ్ది మహోత్సవాల విశిష్టతను మోదీకి వివరించారు స్వామీజీ. 216 అడుగుల రామానుజాచార్య పంచలోహ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి తప్పనిసరిగా హాజరు కావాలని కోరారు. చినచేర్ స్వామీజీతో పాటు మైహోం గ్రూప్ అధినేత డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు కూడా మోదీని కలిసి ప్రాజెక్టు విశేషాలను తెలియజేశారు. సమతా స్ఫూర్తి కేంద్రం విశిష్టతను, స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీకి ప్రతిబింబంగా ఏర్పాటు చేయనున్న విగ్రహ ప్రత్యేకతను, 108 దివ్య దేశాల వివరాలను మోదీ చాలా ఆసక్తిగా తెలుసుకున్నారు. ప్రపంచ శాంతి కోసం చినచేర్ స్వామి చేస్తున్న ఈ ప్రయత్నాన్ని మోదీ అభినందించారు. విగ్రహావిష్కరణకు తప్పక వస్తానని ఆయన హామీ ఇచ్చారు. సమతామూర్తి విగ్రహావిష్కరణకు హాజరు కావాలంటూ భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణకు ఆహ్వాన పత్రికనందించారు చినచేర్ స్వామీజీ. సహస్రాబ్ది మహోత్సవాల విశిష్టతను చీఫ్ జస్టిస్ కు వివరించారు స్వామీజీ. విగ్రహావిష్కరణ కార్యక్రమానికి తప్పనిసరిగా హాజరు కావాలని స్వామీజీ కోరారు. మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను సహస్రాబ్ది వేడుకలకు సాదరంగా ఆహ్వానించారు చినచేర్ స్వామి. రామానుజాచార్య జీవిత విశేషాలను, ఆయన చేసిన మహత్కార్యాలను గంటపాటు అమిత్ షాకు వివరించారు స్వామీజీ. అటు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ను కలిసి సహస్రాబ్ది ఆహ్వాన పత్రికనందించారు. సమతామూర్తి విశిష్టతను, ప్రాజెక్టు పూర్తి వివరాలను అరగంటకు పైగా రాజ్నాథ్కు వివరించారు చినచేర్ స్వామీజీతో పాటు మైహోం గ్రూప్ చైర్మన్ డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు. ఇక కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని ఈ బృహత్ కార్యక్రమానికి ఆహ్వానించారు చినచేర్ స్వామి. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డిని దివ్య సాకేతానికి ఆహ్వానించారు. అంతేకాదు, సమతామూర్తి విగ్రహం ఏర్పాటు ద్వారా వారి బోధనలు, సందేశం ప్రపంచవ్యాప్తంగా విస్తరించే అవకాశం ఉంటుందన్నారు చినచేర్ స్వామి. అపురూప ఘట్టానికి హాజరు కావలసిందిగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ను ఆహ్వానించారు స్వామీజీ. ఇక స్వామీజీ చేపట్టిన ఈ బృహత్ కార్యక్రమాన్ని మోహన్ భగవత్ అభినందించారు. సమతామూర్తి ప్రాజెక్టు విశేషాలను ఆసక్తిగా విన్నారు మోహన్ భగవత్. మరోవైపు విశ్వ హిందూ పరిషత్ ఉపాధ్యక్షులు, శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ని ఆహ్వానించారు స్వామీజీ. వీరితో పాటు పలువురు ప్రముఖులకు కూడా చినచేర స్వామి ఆహ్వాన పత్రికలు అందజేశారు. స్వామీజీ ఆహ్వానంతో అతిరథ మహారథులంతా సమతామూర్తి లోకార్పణ కార్యక్రమానికి తరలిరానున్నారు. ఇది సమతామూర్తి శ్రీ రామానుజాచార్యపై ప్రత్యేక కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. Keep watching TV5.